నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. నా పేరు మోనిక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ సుధీంద్ర, ఏఎస్పీ బాలస్వామి, టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్, రూరల్ సిఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వైవిఎస్ సుధీంద్ర మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి సమయంలో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ ఆవరణలో గల రామాలయంలోని రామలక్ష్మణ దేవుళ్ల ఉత్సవ విగ్రహాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని, ఆలయ పూజారి బంగి ఈశ్వర్ యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో 3 టీంలు ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టి సీసీ కెమెరాల ఆధారంగా మరియు పాత నేరస్తుల జాబితా ఆధారంగా సోదాలు చేసి ఈరోజు ఉదయం 8 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు కాగజ్ నగర్ బస్ స్టేషన్ దగ్గర తోడేటి శేఖర్ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకుని అతని వద్ద రామలక్ష్మణ దేవుళ్ల పంచలోహ ఉత్సవ విగ్రహాలను జప్తు చేసుకోవడం జరిగిందని, ఈ విగ్రహాల విలువ 70,000 వరకు ఉంటుందని తెలిపారు. తోడేటి శేఖర్ దొంగతనాలకు అలవాటు పడిన నేరస్తుడని, గతంలో శేఖర్పై వివిధ పోలీస్ స్టేషన్లలో 13 దొంగతనం కేసులు ఉన్నాయని, గతంలో 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడిందని తెలిపారు. తోడేటి శేఖర్ను గుర్తించడంలో సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడ్డాయని ఈ సందర్భంగా ఎస్పీ సుధీంద్ర తెలిపారు. థర్స్డే అరౌండ్ 6 రోజు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. మన కాజ్న రైల్వే స్టేషన్ దగ్గర ఉండే రైల్వే కాలనీలో ఒక గుడి ఉంటుంది. అక్కడే ఆ గుడిలోని రాముల వారి అండ్ లక్ష్మణుల వారి విగ్రహాలు రెండింటిని చోరీ అయ్యాయని చెప్పి చెప్పడం జరిగింది. సో అప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అఫెన్స్ ఆ 16th లేట్ నైట్, 17th ఎర్లీ మార్నింగ్ అన్నట్టుగా చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి మన కాజ్నార్ టౌన్ సిఏ గారు, టౌన్ సిఏ టౌన్ పిఎస్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి టౌన్ సిఏ గారు 3 టీమ్స్గా వేసి ఈ దొంగ గురించి అన్ని రకాలుగా వెతకడం జరుగుతోంది. సో ముఖ్యంగా ఇందులో సీసీ కెమెరాలని కూడా పర్యవేక్షించడం జరిగింది. అట్లానే పాత నేరస్తులు ఎవరు అంటే, జనరల్గా టెంపుల్ అఫెన్స్ అన్నవి కొన్ని స్పెసిఫిక్ ఇది కొంతమంది చేస్తూ ఉంటారు, దానికి అలవాటు పడిన వాళ్ళు, అటువంటి నేరస్తులు ఎవరు అని చెప్పి అని వెరిఫై చేస్తే ఒక పర్సన్ పేరు తెలిసింది, తోడేటి శేఖర్ అని చెప్పి. ఇతను ఐబీ తాండూర్, మన మంచిర్యాల జిల్లాకు సంబంధించిన వ్యక్తి. సో ఇతను పేరు తెలియక సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తే ఆ రోజు ఈ పర్సన్ తీసుకెళ్ళిన వ్యక్తి ఇతనే అన్నట్టుగా కొంచెం మాకు ఆడవాళ్ళు బట్టి వాటి బట్టి కూడా కొంచెం తెలిసింది. సో అతన్ని వెతకగా ఈరోజు మార్నింగ్ 8 o'clockకి ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర దొరకడం జరిగింది. అతను తను ఏదో పర్పస్ కోసం వస్తున్నప్పుడు మనం ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. సో పట్టుకుంటే తను ఈ విగ్రహాలు రెండింటి గురించి చెప్పి ఎక్కడ ఇచ్చాడు, ఎక్కడ పెట్టాడు ఏంటో తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలని కూడా ఇంటాక్ట్గా టోటల్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ దొంగతనం కంప్లీట్ 100% రికవరీ అయింది. దొంగ ఎవరో కూడా పూర్తిగా ఛేదించడం జరిగింది. సో మొత్తం ఈ తోడేటి శేఖర్ గురించి తెలుసుకుంటే అతను గతంలో 2 అందులో కన్విక్షన్ కూడా వచ్చి జైలు సెంటెన్స్ కూడా 2 ఇయర్స్ అండర్గో అయ్యి వచ్చాడు. అంటే 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా మళ్ళీ ఇదే వాటికి అలవాటు పడి కొంచెం అంటే ఈజీ మనీ కావాలన్న దాంతో దీనికి అలవాటు పడి ఇదే వృత్తిగా చేస్తున్నాడు. సో అతను మళ్ళీ పట్టుకోవడం జరిగింది. సో ఇది కాజ్నర్ ఏఎస్పీ గారు అండ్ టౌన్ సిఐ ఎస్ఐ వెంకటేష్ వీళ్ళందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షించడంతో ఇది త్వరగా మేము ఛేదించగలిగాం. ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయిస్తున్నాము. సో ఇతను ముద్దాయి వేరే నేరస్తుల్లో ఉన్నాడా లేదా అని కూడా రేపు పోలీస్ కస్టడీ అయితే అవసరమైతే తీసుకుని కూడా వెరిఫై చేస్తాము. సో ప్రస్తుతానికి చెప్పేది ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఇది మన కాజ్నగర్ మున్సిపాలిటీ వాళ్ళు ఇవ్వడం, గతంలో కొంతమంది పబ్లిక్తో మాట్లాడి పెట్టించిన సీసీ కెమెరాస్ తోటి చిన్న క్లూ దొరకడంతో ఒక కెమెరాలోనే దొరికింది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న ఒకే ఒక కెమెరాలతోటి చిన్న క్లూ దొరకడంతో సరే లక్కీగా చేయించగలిగాము. బట్ దానికి కూడా చాలా ఇచ్చేవలసి వచ్చింది. సో మేము ప్రజల నుంచి కోరుకునేది ఏంటంటే, ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సీసీ కెమెరాలు ఎంతలాగా కాలనీ ప్రతి కాలనీకి కనీసం ఒక 2-3 ఎంట్రన్స్ ఎగ్జిట్లో ఉంటే, ఇప్పుడు కాజ్నగర్ టౌన్లో దాదాపు 30 కాలనీస్ 30 దాకా ఉంటాయి. సో 30 కాలనీస్లో కూడా అట్లీస్ట్ ప్రతి కాలనీకి 3 కెమెరాస్ అయినా 4 కెమెరాస్ అయినా పెట్టుకుంటే అది వాళ్ళ సంరక్షణ కోసమే చాలా ఉపయోగపడతాయి. ఓకే, అందులో మేము ఒకటే చెప్పేది ఏంటంటే,
దొంగ వెంటనే దొరికితే ఇప్పుడు ఇందులో 100% రికవరీ ఇవ్వగలుగుతున్నాం. రెండు విగ్రహాలు మీకు కూడా చూపిస్తారు, అవి ఇంటాక్ట్ దొరికాయి. సపోజ్ అవే తనకనుక అమ్మేస్తే దొరకడం కష్టం అవుతుంది. సో తర్వాత ఒక 6 నెలల తర్వాత 2 నెలల తర్వాత దొంగ దొరికినా కూడా దాని ప్రయోజనం ఉండదు. సో అందుకని చెప్పి పబ్లిక్ని మేము కోరుకునేది ఏంటంటే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్కి దానికి వాళ్లే స్వచ్ఛందంగా వచ్చి చేయించి ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాము. ఈ కెమెరాలు ఇక్కడే కాదు, మన జిల్లాలోనే వివిధ చోట్ల ఎంతో బాగా జరుగుతుంది. అక్కడ అంతా చెప్తున్నారు, ఆసిఫాబాద్ టౌన్లో పెట్టడం జరిగింది, అక్కడ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు. అక్కడ ఎన్నో ఇటువంటి దొంగతనాలన్నీ కూడా చాలా ఈజీగా ఈవెన్ 24 అవర్స్లో కూడా డిటెక్ట్ అయ్యాయి. సో అట్లా కూడా అయ్యాయి. అలాగే యాక్సిడెంట్ కేసెస్ కానీ వేరే ఇతర ఎన్నో నేరాలు కొన్ని తప్పుడు అభియోగాలు మోపబడతాయి, అటువంటివైనా కూడా ఈజీగా మనం జరిగిన సంఘటన ఏంటో కరెక్ట్గా తెలుసుకోగలుగుతాము. వేరే ఎవరో మ్యానిపులేట్ చేసి లేదా ఇంట్రెస్టెడ్ సాక్షులు ఎవరి వర్గాల వాళ్ళ సాక్షులు చెప్పకుండా అన్నట్టుగా అసలు విషయం ఏంటో తెలుస్తుంది. సో అందుకని ప్రజల్ని కోరేది ఏంటంటే మా పోలీస్ వారు ఎలాగ వాళ్ళతో వచ్చి మాట్లాడుతున్నారు, అది చేస్తున్నారు, మళ్ళీ వచ్చి మాట్లాడతారు, వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి కనుక వీటికి సహకరిస్తే ఖచ్చితంగా కాజనాటంలో కనీసం ప్రతి కాలనీకి మనము 4 పెట్టుకున్న 120 కెమెరాలు అవుతాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక 60 దాకా 70 దాకా ఉన్నాయి. ఒక 200 కెమెరాలు అట్లా ఉంటే కానీ టౌన్లో భద్రత పూర్తిగా ఇవ్వడానికి చాలా సులభపడుతుంది, చాలా మంచి సెక్యూరిటీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.